హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఏస్కూరి ఫార్మ్స్. ఈరోజు మనం చాలా రోజుల నుంచి అనుకునేటువంటిది జీపీ గారిని పండుగ తర్వాత కలవాలి 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 అనుకున్నాను కదా, ఈరోజు కలిసాం ఫ్రెండ్స్. ఇది జీపీ గారి మకాము. ఈరోజు జీపీ గారి బర్త్డే కూడా, చాలా సంతోషంగా ఉంది వారిని కలవడము. అదేవిధంగా కొన్ని కొన్ని మన ఫ్రెండ్స్ మిత్రులందరూ మనకు ఇందాక పెట్టినటువంటి క్వశ్చన్స్లో డౌట్స్ అడిగారు, ఆ డౌట్స్ని కూడా మనము ఈరోజు క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా సార్కి అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పి, సార్ని ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చి చాలామంది హ్యాపీ బర్త్డే చెప్తున్నారు, వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తున్న మకాం కంప్లీట్గా జీపీ గారిదండి. కొత్తగా ఇప్పుడు వచ్చిన కోర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఈ బ్రీడర్ కూడా చాలా మంచిది, రెండు చేసింది, ఇది చాలా గొప్ప కోడిది. సో ఈరోజు గుడివాడ సార్ బర్త్డే సందర్భంగా సార్ని కలిసి మరియు మీకోసం ఈ వీడియో అందిస్తాను, కాబట్టి దయచేసి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే. సంక్రాంతి తర్వాత మీ దగ్గర వద్దాం అనుకున్నాను సార్. ఇన్ని రోజులకు మీ బర్త్డే సందర్భంగా మా అదృష్టం వీలైంది మీ దగ్గర రావడం, చాలా దూరం నుంచి రావాలి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలని, బర్త్డే కదా ఈ సందర్భం కలిసి మీతో మాట్లాడాలని ఎంతో దూరం నుంచి ప్రయాణించి వచ్చాను సార్. చాలా సంతోషం సార్ మీ అపాయింట్మెంట్ ఇచ్చినందుకు. అయితే ఏంటంటే సంక్రాంతి తర్వాత మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి అన్నాను కదా సార్, చాలా ఆనందం సార్. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాకున్న, అలాగే మన ప్రేక్షకులకు ఉన్నటువంటి కొన్ని అనుమానం ఉన్నాయి సార్. ఇప్పుడు అంటే ఇప్పటి నుంచి అంటే వినాయక చవితి నుంచి మీరు చెప్పారు ఏమన్నా ఇప్పటి నుంచి ఫీడింగ్లో మార్పులు, అలాగే కండిషన్ చేసుకోవడము, తర్వాత దసరా వరకు గాబుల్లో ఉంచుకొని దసరా తర్వాత నుంచి తాళ్ళకి వేసుకోవడం చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, మామూలుగా గాబుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కోడికి, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లల కోసం? పిల్లల కోసం మెయిన్ జలుబులు, ప్రతి ఒక్కళ్ళ దొడ్డు అందరూ బాధపడేది అదే. ఇప్పుడు ఈ సీజన్లో మంచి ఎఫెక్ట్గా పనిచేసేదంటే తులసాకు వెల్లుల్లిపై, అది కరెక్ట్గా కొంతవరకు అది ఆపుతుంది. ఇక యాంటీబయాటిక్స్లోకి వెళ్తే టిల్మోనా వాటర్లో కలిపే డైరెక్ట్గా సార్, అదే హైలీ కాన్సన్ట్రేషన్ కదా. టిల్మోనా అంటే సిరప్ లాగా ఉంటుంది, అదే 1 ml కలుపుతాం లీటర్కి, లీటర్కి 1 ml కలిపి టిల్మోనా వాటర్ పిల్లలన్నిటి తాగించాలి. ఓకే. గాబుల్లోకి వచ్చిన పట్టాల గురించి ఇప్పుడు వాటికి గాబుల్లోకి వచ్చిన ఏముంటాయి సమస్య? గాబుల్లోకి వస్తే బయట వేసేయాలి కూడు, పాకల్లో షెడ్లో పెడితే కూడు నాశనం అయిపోద్ది, ప్రశ్న ఇవ్వకూడదు. ఇప్పుడు న్యాచురల్ తయారన్నమాట, పైనుంచి వర్షం పెట్టే ప్రతి బిందువుకి నువ్వు కోళ్ళు తడపడం వేరు, ఏతయించడం వేరు. వర్షంలో పైనుంచి పడే బిందువు ఒంటిమే పట్టడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది కోడికి. ఓకే. అంటే అది ఆల్కలైన్ వాటర్ సార్, దానివల్ల ఏమైనా జలుబులు రావంటారా? వస్తాయి. మరి మనుషులకైనా ఎంత నువ్వు తలస్నానం 10 సార్లు చేయి, ఏమి రాదు, నదిలో మునుగు రాదు, వర్షంలో తెస్తే జలుబు వస్తుంది. ఎందుకు వద్ది? కావాలి, కావాలి కోడికి. అదే తయారంటలా నేను ఎప్పుడో చెప్పా, న్యాచురల్గా ఉండాలి కోడి. న్యాచురల్గా మామూలుగా వర్షంలో నానేలాగా గాబులు బయట వేసుకోండి, బయట వేసుకోవాలి. బాగా ముసురు పట్టి 2-3 రోజులు ముసురు పడితే ఉంచకూడదు, కానీ అట్లా పడిపోయే వర్షానికి ఎప్పుడు గాబు బయటే ఉండాలి, బయట ఉండాలి వర్షంలో. మంచిది కోడికి. ఈక అనేది తొందర రావట్లేదు అని చాలా మంది కంప్లైంట్ ఇస్తారు. అది చెప్పాను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. విటమిన్ ఎస్విట్ అంటే బయోటిన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. దానివల్ల వేసుకుంటే ఏంటంటే మనకి కొద్దిగా ఏక వదిలేక తొందరగా వదులుద్ది, వచ్చేక స్పీడ్గా వస్తుంది. ఎస్విట్ వైటమిన్, దాన్ని మనం డైలీ ఒకటి వేయచ్చా? అంతే, డైలీ ఒకటి. ఎట్లా ఒక 4 నెలలు వేయచ్చా లేకపోతే 10 రోజులు? 10 రోజులు ఎందుకండి బాబు, రోజు రోజు 4 రోజులు వేసుకుంటాం. మీరు అన్నారంటే రోజు వేసే వాళ్ళు కూడా ఉంటారు సార్, అందుకని ఉపయోగం లేదు. ఎస్విట్. ఓకే. తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ ఒక మాట చెప్పారు మాకు, ఏంటంటే మన అవి ఆయిల్ టాబ్లెట్ అది సీకోడ్ ఆయిల్, అవి కూడా వేయచ్చు. క్యాట్లివర్ ఆయిల్ ఎప్పుడు వేసుకోవచ్చు? క్యాట్లివర్ ఆయిల్ ఎప్పుడు వేయచ్చు? ఎప్పుడు. తర్వాత ఇది బయోటిన్ మన ఎస్విట్ చెప్పాను కదా, బీప్లెక్స్ బీప్లెక్స్ పోర్ట్ అది వేరే, అది బీ కాంప్లెక్స్ అది వేరు, ఇది వేరు. బీప్లెక్స్ పోర్ట్ కూడా లాస్ట్ ఇయర్ చెప్పారు సార్, వేసుకోవచ్చు అండి, మంచిదే. ఓకే. అసలు కోడికి ఎలక్ట్రోలైట్స్, బీ కాంప్లెక్స్ 365 డేస్ ఇవ్వాలి. ఓకే. స్ట్రెయిన్ తగ్గుద్ది అనమాట దానికి. మనం అన్ని విటమిన్స్ మన కోడికి అందించలేము, మనం వచ్చే ఫీడ్తో అన్నీ వెళ్ళవు. ఈ గాబుల్లో బంధించి ఉంటే అక్కడికి ఏం దొరుకుతుంది, ఏం దొరకదు. బయట ఫ్రీ రేంజ్లో తిరిగేది వేరు, నువ్వు గాబుల్లో బంధించి మేపేది వేరు.
అంటే అందుకే సపోర్టివ్ మెడిసిన్ మెడికేషన్స్ ఇవన్నీ మనం ఇది స్వీట్ అనేటువంటి టాబ్లెట్లు అంతే ఒక నెల నాలుగు ఇచ్చుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా కోడికి తొందర ఈకొచ్చేసి చేతికి వచ్చేసి గుడ్డు సార్ గుడ్డు రోజు ఇవ్వచ్చా గుడ్డు కూడా కొంతమంది రోజు ఇవ్వమంటారు గుడ్డు ఇంకొకళ్ళ సంగతి ఏముంది కానీ ఎవరైనా గుడ్డు అనేది మంచిదే మేమేం చేస్తామంటే ఈ సీజన్ ఇప్పుడు మాత్రం ఫౌండేషన్ మేత అని చెప్పాను కదా సజ్జులు వచ్చే ఆడికి గుడ్డు పెట్టండి సజ్జు వచ్చేసి పూర్తిగా సజ్జు వచ్చేసిన తర్వాత గుడ్డు వద్దు ఆపేయాలి అక్కడ నుంచి మీరు మేక మాంసం పెట్టుకోవాలి మటన్ పెట్టుకోవాలి పండగ తయారీ కోడికి మేక మాంసం అంటే ఎన్నాళ్ళు పెట్టారు సార్ తయారీ వరకు రోజు పెట్టాడు కదా డైలీ అంటే స్టార్టింగ్ ఎప్పుడు ఎంత నుంచి స్టార్ట్ చేయమంటారు ఇప్పుడు ఎప్పుడైనా 20 grams పెట్టాలని అతివృష్టి అనవృష్టి చేయొద్దు కోళ్ళు పక్షిజాతి అది పక్షిజాతిలాగా పెంచండి ఎవరైనా చాలామంది ఈ మాటనేసరికి ఒక్కొక్కరు 50 grams 60 grams పెట్టేసి 10 రోజులలో ఇంత ఇంత అయిపోతుంది అయితే అన్నావు కదా మా దగ్గర కొనుక్కెళ్తారట పెట్టి తయారు చేసి మళ్ళీ మాకు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు ఓకే తనట్లేదండి తనట్లేదు నయ్యే నేను పండగ కడతా ఉంటా అతివృష్టి అయిపోయి అది అది కేవలం సగం తయారులు జరుగుతుంటారు కొంటాం అందరూ మంచిగా కొంటారు డబ్బులు పోసేటప్పుడు ఎవడైనా మంచిదే కొంటాడు కానీ డబ్బు కొనుక్కెళ్ళదు కదా మంచిగా కొంటారు కానీ వీళ్ళ తయారులు వీళ్ళే పాడు చేస్తారు ఓకే అంటే మామూలుగా 20 grams మేక మటన్ అనేది సఫిషియెంట్ అడ్వైజబుల్ అంతే తర్వాత మనకు ఓవర్ అయితే మాత్రం పనికిరాదు అది దానికి ఎందుకు నువ్వు మనం 70 kgs 80 kgs మనిషి మనం ఎంత తినగలమండి అర కేజీ తినగలవా మోసం తినగలరా అర కేజీ తినలేరు కదా మరి తింటారు కానీ 4 kgs కూడికి ఎంత పెట్టాలి దాంట్లో చూసుకుంటే చాలు చాలు అది అంతే కానీ పక్షిజాతి మాంసాహారి కదా అని అవును అంతవరకే దానికి దాని ప్రోటీన్ కంటెంట్ ఇప్పుడు వచ్చేది 20% అండి మాక్సిమం తయారు కూడా కదా 17% పెట్టాల్సింది తయారులో ఉన్నదానికి తయారులో ఉన్నదానికి మామూలుగా తయారులో రివ్వల్లే తయారు కావాలా లాస్ట్కు మంచి బలంగా పరిపుష్టంగా ఉండాలంటారా అది రెండు రకాలుగాను ఒకవేళ కాన్సెప్ట్ ఒక్కోటి ముద్దుకత్తుల మీద అయితే బలంగా పటిష్టంగా ఉండాలి మంచి 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 కత్తులు అనుకోండి వాటికి రివ్వాలనే ఉండాలి కదలికలు బాగుండాలండి ఏది చేసినా నువ్వు కోడి లావుగా ఉన్నా సన్నగా ఉన్నా అది యాక్టివ్గా కదలగలను ఒక స్విమ్మర్ ఎట్టుంటాడు అట్టు ఉండాలి కోడి స్విమ్మర్ లాగా యాక్టివ్గా ఎప్పుడు లూజ్ లూజ్గా చక్కగా ఉండాలి ఓ బిగుసుకుపోయినా ఎగరవు ఇప్పుడు ఈ బాదం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయమంటే 365 days అది స్టార్ట్ అయ్యేది ఉంది బాదం మంచి ఎమినో యాసిడ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో బాదం ఇప్పుడు కోడికి ఎప్పుడు బాదం పెట్టాలి తీసుకోమంటే 5 బాదం ప్రతిరోజు వేయచ్చు ఓవర్ హీట్ ఏమన్నా ఈ మోరిల్ అని బాగా మంది సమస్య చెప్తారు సార్ ప్రోటీన్ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల వస్తుంది అది ఓకే ఇప్పుడు యూరిక్ యాసిడ్గా పెట్టకూడదు పెట్టకూడదు అటు నార్మల్ మేతలోనే మేపాలి గుడ్డు మటన్ ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉండాలి అసలు రాకుండా ముందు ప్రికాషన్ ఏమైనా ఫుడ్ పెట్టచ్చు ఈ ఏదో ఏం పెట్టడం ప్రోటీన్ పెట్టడం ఉంటే బాగా రాకుండా ఉంటుంది మంచి కార్బోహైడ్రేట్ ఇచ్చుకుంటే వెళ్తూ ఉండాలి కదా మేక మటన్ మేపకుండా మేపే వారు అసలు లేరే లేదు కదా సార్ అసలు మోర్ వచ్చిన దాన్ని దాదాపు పందానికి పనికిరాదు దాన్ని డిస్కరేజ్ చేయటమే మీకు తన్నట్టు ఇక్కడ అనిపించినా దాని కాలు వెళ్ళి తగలదు దాని కాలు రాదు సాఫీగా అది మోర్లనే పంది వేయకుండా ఉండటం అనేది కరెక్ట్ తగ్గించుకొని ఏమన్నా ఉపయోగించుకో నీకు అంత అత్యంత గొప్పది అనుకుంటే తగ్గించుకుని పెట్ల మీద వేసుకోండి పెట్ల మీద వేసుకుంటే అన్నిటికి వీటికి కూడా జనరేషన్ వస్తుంది అది మన షుగర్ అటాకు యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ కూడా జీన్స్ జెనెటికల్గా వస్తుంది ఎక్కువ పిల్లలకు నేను పెట్ల మీద కూడా వద్దనే చెబుతాను అందరికీ ఇక మీకు మరీ బ్రీత్ ఉంటే వేసుకోవాలి అంతవరకు నోరు వచ్చిందని పెట్ల మీద కూడా అంత కట్టకూడదు అడ్వైజబుల్ కాదు అయితే ఇప్పుడు అందరూ కూడా మటన్లు అనేసరికి చాలామంది ఎక్కువ ఎత్తున్నారు 20 grams నుంచి మనం డైలీ దసరా నుంచి డైలీ ఇచ్చుకోవచ్చు అని అంటే ఆఫ్టర్ ఈక తర్వాత అన్ని రోజు ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు ప్రతిరోజు తయారులో ఈ తయారులో చాలామంది విన్నదే కానీ మామూలుగా మీరు ఈతలు ఎప్పుడు వేస్తారు సార్ తయారులో వారానికి 2 సార్లు వేస్తాం మేము 2-3 సార్లు కూడా వేస్తాం 1-2 నిమిషాలు ఇస్తారు ఎక్కువ వేస్తాం 2 నిమిషాలు ఈత ఇట్లా వేసి పడుతుంది ఓకే ఇంకా ఈతతో పాటుగా ఈత వేసిన రోజు కొంతమంది శాకాలు తీయాలంటారు కొంతమంది ఏమో 15 రోజులు తీయాలంటారు ఎలాగ తీసుకోవాలంటారు పొడి శాకనేనండి శాక అంటే ఓ విపరీతంగా కాదు పొడి శాకలకి కాల్ చేస్తున్నా సార్ ముళ్ళంతా సార్ ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ల డౌట్లు కూడా అవే శాకలో ఎక్కువ ఇబ్బంది అయితే ఏం చేయాలి అసలు కాలవద్దు పొడి శాక తీయొద్దు నష్టమే లేదు వేసేసి వదిలేయండి ఓకే ఒకవేళ చాలామంది కాల్ చేస్తారు కాల్ చేస్తారు చాలామంది సార్ అంటే చాలామంది లోపల ఇప్పుడు తయారు రాకుండా ఊరికే ఏదో వీడి కాలంలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చూస్తారు చూసి వెళ్ళి నేను తయారు చేస్తానా అని చెప్పేసి వెళ్ళి తయారు చేస్తారు చేసేప్పుడు ఏం చేస్తారంటే వానికి
ఎంత సాకి ఈ రెక్క దగ్గర పెడతాడు పెట్టేబాటికి ఎక్కువ గాలుతుంది ఎక్కువ గాలి మొత్తం గాలి చెప్తారు అయితే ఇలా గాలిన దానికి ఏం చేయాలంటారు మరి కాస్త కొబ్బరి రాసుకుని అక్కడ అంతే కాలిన దాని లోన చర్మం ఉడిపోద్దిగా ఆ పొట్టంతా రాలిపోద్ది ఇది ఎట్టాగా ఎగరదు దాన్ని ఏం చేస్తా ఇంకా వస్తే వస్తే పొడిసాగా లైట్గా చాలా తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ అది వారానికి ఒకసారి వీక్లీ వన్స్ చేయొచ్చు అది వారానికి రెండు సార్లు ఈతలేసి ఈత వేసిన రోజు సాయంత్రం చేయాలి లైట్గా రెండో ఈతలో సాయంత్రం మనం ఇట్లా పెట్టుకోవాలి సండే సండే ఒక రోజు బుధవారం ఒక రోజు పెట్టుకొని సండే రోజు సాయంత్రం చాలా లైట్గా తేలిగ్గా తీయాలి తీసుకుంటే ఓకే మంచి శాగ తీసుకుంటుంటే ఆ చర్మం గట్టిపడటానికి చర్మం లూజ్గా పలచగా ఉంటుంది కదా దానికి రెసిస్టెన్స్ పవర్ హీట్ రెసిస్టెన్స్ రావడానికి లైట్ పొడి సాగేస్తాం నీళ్ళపోత అసలీ కోళ్ళలాగా కాదు అసలీ కోళ్ళు మీరంతా అసలీ కోళ్ళు తయారు అసలు వాటిలాగా ఇన్ చేయకూడదు అంటే వాటిని ఏం చేస్తాం అంటే తయారులో రెండు రోజులకు ఒకసారి మంచి శాఖ తెలుసు నాకు అసలు అసలు అది ఆ శాఖ వేరు ఇది వేరు వాటిని దృష్టిలో పెట్టి తీస్తే ఇది వస్తాయి ఇది కేవలం లైట్గా అది 3-4 గంటలు పోటాడాలి మాస్టర్ ఇది 3 నిమిషాలు మాస్టర్ 3 నిమిషాలు ఎక్కువ 10 సెకండ్లే కదా అంతే ఫస్ట్ డిసిషన్ ఏదైతే గట్టి అంతే ఓకే నీళ్ళ పోతల్లో కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్ చాలా కొన్ని నీళ్ళ పోతల కోసం కూడా అసలు ఎగరడే మానేస్తున్నారు అసలు చాలా ఎందుకు పోయాలంటున్నాను నేను నువ్వు ఒక పని చేస్తున్నావు దేని గురించి చేస్తున్నావు అంటే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి హెవీగా బాడీ ఉన్నది కొంచెం ఎందుకు అంత హెవీగా పెట్టాలి పెట్టడం ఎందుకు తగ్గించడం ఎందుకు న్యాచురల్గా చక్కగా కోడి వారకాలతో చక్కగా దువ్వుకుంటా దానికన్నా మంచి ఎక్సర్సైజ్ ఇంకోటి లేదు దానికి నీళ్ళ పోతలు ఏంటి ఇవేంటి ఈ యాస ఇవన్నీ వేసి అందరూ పోగొట్టుకునేది ఓకే అంటే అది ఒక ఆనవాయితీ అయిపోయింది సార్ అందరూ ఇప్పుడు నీళ్ళ పోత పులిని చూసి నక్కన పులిని చూసి నక్కన వాత వేసుకుంటాం హెవీగా బాగా మేపేసి కోడి బాగా గట్టిపడిపోవాలని మేపి ఆ ముద్దుకత్తుల్లో పందేలేస్తారు సార్ పూర్వకాలం అసలీ కోళ్ళు తయారీ చేసుకుంటారు వాళ్ళు అవి ఆ కత్తులు దిగవు సావు అవి ఎంతసేపు అయినా కొట్టుకుని ఊపి కదా అందుకని ఉపయోగపడతాయి ఇవాళ ట్రెండ్లో ఇవాళ వచ్చినట్లు అసలు ఎందుకు చక్కగా గోరువెచ్చని పొడి శాగాలు తీసుకుని చక్కగా షాంపూ వాష్ చేసుకుంటే లాస్ట్ వెళ్ళే ముందు క్లోజ్ ద డీల్ చక్కగా పక్షి జాతి అది దాని దాని శరీరం అంతా దాని బతికెంత దానికి నువ్వేదో చేస్తానంటే అశ్లీలు అంటే వేరు 3-4 అవర్స్ నీకు పిట్లో ఉండాలి అవి అది వేరు తెలియక అవగాహన లేక చేసే పనులు మంచి కోడి నీళ్ళ పొద వచ్చినాం బాగా లాగింది దానివల్ల ఏమంటే ఎగరడం ఆపేసింది బలహీనంగా అయింది అప్పుడు అరటిపండు చిన్న మొక్క రోజు వారం రోజులు పెడితే కొంతవరకు రికవర్ ఓకే బీ కాంప్లెక్స్ కొంతవరకు వేసుకుంటారు కదా.